ఎనభై నాలుగో కీర్తన పదవు వచ్చిన దగ్గరికి మనం వెళితే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కన్నా శ్రేష్టము అనే మాట చెబుతూ ఆ అన్నారు భక్తిహీనుల గుడారముల్లో మేము నివసించడం కన్నా మా దేవుని మందిర ద్వారమునొద్ద వద్ద ఉండుట మాకు ఇష్టము ఈ మాటను కొంచెం డీప్గా ధ్యానం చేద్దాం భక్తిహీనుల గుడారముల్లో ఉండడం కన్నా అనగా లగ్జరియస్ టెంట్స్ కింద నేను గొప్ప గొప్ప ఇళ్లల్లో గొప్ప గొప్ప ఔన్నత్యం కలిగిన గృహాల్లో ఉండడం కన్నా నా దేవుని యొక్క నివాసం నా దేవుని యొక్క ఆలయం నా దేవుని యొక్క సన్నిధిలో ఆ ద్వారం దగ్గర ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న నాకు చాలు అది నాకు మేలు నాకు ఇష్టం అన్నాడు దాని అర్థం ఏంటి దేవుని మందిర ద్వారం వద్ద ఉండడం అంటే అర్థం ఏంటి ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటే ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ఆ గుమల్ని అందరికి అడ్డుగా కూర్చోవడమే కొంతమంది వచ్చి తలుపు మధ్యలో కూర్చుని అట్టు ఇటు వెళ్తనకి తగిలియే కళ్ళు కనబడతా లేదా అంటారు వాడి ఇంకా అక్కడ ఎవరు కూర్చోమన్నారు ఎవరిని ఇబ్బంది పెట్టమన్నారు లోపల కూర్చోవచ్చు కదా ఐదుకెళ్ళి ఎక్కడ కూర్చునేట కిటికీలో కూర్చున్నాడు త్రోయలో దేవుని సేవకుడు వాక్యం అందిస్తూ ఉంటే ఆ పోస్తున్న పావులు అందరూ చక్కగా మందిరంలో కూర్చుంటే ఐదుకెళ్ళి కిటికీలో కూర్చున్నాడు ఏమైంది కిటికీలోంచి బయటకు పడ్డాడు కొంతమంది ఉంటారండి అలాగే అడ్డుబండలుగా ఉంటారు మందిరాల్లో కరెక్ట్గా స్తంభం ఉందో అక్కడ కూర్చుని పోతూ ఉంటారు కాలు చాపుకొని వాళ్ళే వీళ్ళు కాలు దగ్గర పడిపోతున్నా కానీ వాళ్ళకి ఏమీ పట్టదు వాళ్ళ మనసు ఆలదే వాళ్ళ వాళ్ళ తలంపులు ఆళ్ళవే అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది భక్తిహీనులు గుడారముల్లో ఉండడం కన్నా అంటే ఎవరి గురించి మాట్లాడు ఉంటారు భక్తిహీనులు అంటే ఎవరు ఎస్ కొర కుమారులకి చాలా మంచి అనుభవం ఉంది వాళ్ళ సొంత తండ్రే కోరహు దాతాను అభిరాము ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగి మోస ఆహరణల మీద సణిగి నశించిపోయారు ప్రత్యక్ష గుడారపు ద్వారమును వద్దకు వచ్చేసి మీరైనా దేవునికి సేవ చేసేది మేము చేయమా ఏ మేము లేవిలింగ్ కాదా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదా ప్రజల మీద మిమ్మల్ని మీరు ఎందుకు ఇచ్చించుకుంటున్నారు మీరేనా ఇంకా మాకు దిక్కు ఇంకా మేము చేయలేమా నువ్వు నువ్వు ఆ వెళ్ళి ఆ చేసే పని నేను చేయలేనా ఆ పాటలు నేను పాడలేనా లేకపోతే ఆ ఇరవై మూడో క్రితం నేను చెప్పలేనా ఆ చివరిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఆ బెనిడిక్షన్ నేను చెప్పలేనా లేకపోతే ఆ బల్ల నేను ఇచ్చేలేనా లేకపోతే ఆ బ్యాప్తిజం నేను ఇవ్వలేనా మీరేనా ఎందుకు అందరి మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు మేము కూడా చేయగలం మేము కూడా ఆ పనులు చేయడం మాకు ఇష్టమే గమనించండి ప్రిల్లరా మనకుండే ఇంట్రెస్ట్ వేరు దేవుని యొక్క కాల్ వేరు దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ గాడ్స్ కాల్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ కాల్ అండ్ అన్నో మనకున్న ఇంట్రెస్ట్ ఇది చేసేయాలి ఇది చేసేలా అది చేసేది ఇది చేసేయాలని కొన్నిసార్లు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మంచిదే కానీ కొన్ని ప్రత్యేకమైన పరిచర్యలు నిర్వహించడానికి దేవుని యొక్క పిలుపు చాలా అవసరం గాడ్స్ కాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దయవిజన్లతో కలిసి పనిచేయడం నాయకత్వ లక్షణాలు తిమ్ముతి కానీ తీతు కానీ లేదా బైబిల్ గ్రంథంలో పౌలు గారి చుట్టూ ఉన్న యవనస్తులు ఒక మాటలో చెప్పాలంటే రోషంగ లేని యవనస్తులు వాళ్ళందరూ మామూలు యవనస్తులు కాదు వాళ్ళందరూ కూడా పౌలు గారి నాయకత్వానికి లోబడి ఆ పౌలు గారి యొక్క నాయకత్వ విధానంలో ముందుకు సాగిపోయారు పరిశుద్ధాత్మకు మనందరం లోబడవలసిందే కానీ దేవుని ఆత్మ ద్వారా నింపబడిన దైవజన్యుల యొక్క సహచర్యంలో సహవాసంలో పరిచర్యలో కొనసాగడం ఒకళ్ళు ఎవరైనా దైవీజనులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారంటే మీకు ఒక మెంటార్ ఉన్నారా నువ్వు ఒక దైవీజను యొక్క సహచర్యంలో సహవాసంలో ఉన్నావా కొంతమంది ఏంటంటే కొంచెం ఒక్క రెండు అధ్యాయాలు చూడకుండా బైబిల్లో చెప్పగలిగితే నాకు ఎవరు అవసరం లేదండి నేను ఏదైనా చేసేయగలను నాకు అవసరం కావాలి చెప్పండి మాస్టర్ గారు అని కొంతమంది ఒంటరి గొర్రెలా తిరుగుతూ ఉంటారు అయితే సహవాసం ఇక్కడ నీకు ఎంత వాక్యం తెలుసు లేకపోతే నీ సంఘంలో ఎంతమంది ఉన్నారని ప్రశ్న కాదు నువ్వు ఏ దైవిజన్తో సహవాసం కలిగి ఉన్నావు నీ మనసు తెరిచి మాట్లాడగలిగే దైవిజను నువ్వు సంపాదించుకోగలిగేవా దైవిజన్ల సహచర్యం ఉందా కొంతమంది ఏం చేస్తుంటారంటే వస్తారు ముందు దయ్యూజన్ల దగ్గరికి కొంతకాలం ఉంటారు వాక్యాన్ని వాక్య విధానాలు నేర్చుకుని ఇంకా అక్కడ నుంచి ఏదో నిందలేసేసి వాళ్ళ మీద బయటికి వెళ్ళిపోతుంటారు కారణం ఏంటంటే ఆ దైవజన్యం యొక్క సహచర్యంలో లేదా సహవాసంలో ఉండడం కొంతమందికి ఇష్టం ఉండదు వేరుండు గోరువాడు స్వేచ్ఛని గోరువాడు అని బైబిల్లో ఉంది అంటే నేను పరిశుద్ధాత్మ దేవునికి లోబడే ఆ తత్వం గురించి నేను ఇక్కడ మాట్లాడాలి కానీ సంఘంలో ఒక క్రమం ఉంది సేవా పరిచయలో క్రమాలు ఉన్నాయి ఆ క్రమాన్ని విస్మరించి కొంతమంది ఇష్టానుసారం జీవించే వాళ్ళు ఉంటారు గమనించండి ఫ్రిలరా బైబిల్ సెలవిస్తూ ఉంది కోరహు అతని సంబంధికులు లేదా అతనితో ఉన్న వారందరూ కూడా డైవిజన్ల మీద తిరుగుబాటు చేసి ఎంత నష్టాన్ని పొందారో మనం సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో చాలా క్లియర్గా సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఈజ్ వన్ ఆఫ్ ది రిమార్కబుల్ చాప్టర్స్ ఇన్ ద మైబల్ ద టాక్స్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ వన్ స్టాండ్ అగైన్స్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలకు దేవుని సేవకులకు దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు జరిగే పర్యోజనాలు ఎలా ఉంటాయో ఆ పదహారు అధ్యాయంలో చూస్తాం అయితే అయితే కౌరకుమారులు చావలేదట కౌరకుమారులు వారి తండ్రి యొక్క కుట్రలో వారు చేరలేదు భక్తిహీనుల గుడారంలో వారు ఉండలేదు దేవుని మందిర ద్వారం దొనడం మాకు ఇష్టం అంటే వాళ్ళ నాన్న లేకపోతే లేకపోతే వాళ్ళ తాత కావచ్చు మరి ఎవరైనా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ గుడారాలు దేవుని అగ్నికి దేవుని అగ్నికి అవి గురైపోయాయి భూమిని నెరవిడిచి కౌరవు అతని సంపా అతని యొక్క సంబంధికులందరినీ కూడా మింగివేసింది కానీ కౌర కుమారులు ఎందుకు చావలేదో తెలుసా వాళ్ళు దేవుని మందిరాన్ని దేవుని ప్రత్యక్ష గూడారాన్ని ప్రేమించారు బహుశా అని ఉంటాడు కౌరహ్ వెళ్ళిపోయేటప్పుడు ఎరా రే బాబులు మీరు అక్కడ ఉన్నారేంటరా ఆ మోషి ఆహారంతో పాటు ఆ ప్రత్యక్ష గూడాల దగ్గర ఉండిపోయారేంటి వచ్చేయండి మన ఇంటికి వచ్చేయండి ఇంక మనకేదానికి సంబంధం లేదు రండి మోషే గారికి ఆహరుణి గారికి మనకి సంబంధం లేదు వాళ్ళు బాగా హెచ్చించేచ్చుకుంటున్నారు మళ్ళీ తా చాలా తగ్గించేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకి సంబంధం లేదు వచ్చేట్రా అని ఉంటే బహుశా అనుకుంటాను నువ్వు వెళ్ళి కానీ మేము రాము నీ యొక్క ఉన్నతమైన ఆ గుడారంలో ఉండడం కన్నా భౌతిక సంబంధంగా ఒకళ్ళు నువ్వు ఆశిస్తావనో అంతస్థిస్తావనో లేదా మరొకటి మరొకటి ఇస్తావనో పిలుస్తున్నామేమో వాటికన్నా ఇక్కడ దేవుని మందిర ద్వారం దగ్గర ఉండిపోవడం మాకు ఇష్టం డాడీ నువ్వు వెళ్ళిపో నువ్వు ఎక్కడ పోతావు పో అని చెప్పి పంపించేశారు కోరకు పోయాడు అలాగే దేవుడి నుండి ఉగ్రత బలైపోయాడు కానీ కోరక్కుమార్లు దేవుని మందిరం ఆ తర్వాత జరిగిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రిల్లరా తమ తండ్రి చేసిన పాపంలో వీరు పారిభాసులుగా ఉండనందువలన దేవుడు వారికి ఇచ్చిన విశేషమైన ఆధిక్యత తెలుసా దేవుని మందిరం ప్రత్యక్ష గుడారం దేవుని మందిరము ఆలయము దాన్ని కాపాడే లేదా ఆ ద్వారపాలకుల యొక్క ఆ వ్యవస్థలో దేవుడు విని పాలిభాగులుగా చేశాడు ద్వారపాలకులు డోర్ కీపర్స్ అంటే ఇప్పుడు ఎవరైనా లోపలికి రావాలి అన్నా బయటికి వెళ్ళాలి అన్నా మొట్టమొదటిగా ఈ కుమారులు కోరహీయులు అనొచ్చు కౌరహ్ కుమారులే ఆ ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర వాళ్ళు కీపర్స్గా అపాయింట్ చేయబడ్డారు మోషే ద్వారా వాస్తవానికి వారి తండ్రి చేసిన పాపాలను బట్టి వారి తండ్రి యొక్క అపరాధాన్ని బట్టి కౌరవ సంతానం సంతానం మొత్తం ఒకవేళ దేవుని దూరం అయిపోవాలి కానీ ఈ కౌరవ కుమార్లు దేవుని మీద ఆశపెట్టుకుని మా నాన్న నివసించే ఆ భక్తిహీనత కలిగిన గుడారంలో గొప్ప గొప్ప తెరలు పరచుకున్న గుడారంలో మేము ఉండడం కన్నా మా దేవుడు ద్వారం దగ్గరే మేము ఉండిపోతాం మా మీద షెల్టర్ రాకపోయినా పర్లేదు మా మీద పైన ఎవరు గుడ్డలు కప్పబోయినా పర్లేదు మేము వర్షంలో తడిచినా పర్లేదు ఎండకి ఎండిపోయినా పర్లేదు మేము ఇక్కడ మాత్రమే ఉంటాం మీకు విషయం తెలిసా ప్రిల్లరా లోకం నీకు ఆఫర్ చేసే గొప్ప గొప్ప లగ్జరీస్ కన్నా దేవుడు నీకు ఇచ్చే చిన్న చిన్న ఆశీర్వాదాలు నీకు మంచివి ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని ఫ్రైజ్ లో చెప్దాం ఒకసారి హలో లూయ లోకం నీకు ఇచ్చే గొప్ప గొప్ప సుఖాల కన్నా దేవుడు తన సంకల్ప ప్రకారం నీకు ఇచ్చే చిన్న చిన్న ఆశీర్వాదాలే మేలు నేను అంటాను అన్యాయం చేస్తూ లేకపోతే ఇతరులను బాధిస్తూ లేకపోతే ఇతరులకు కష్టాన్ని పెట్టు నువ్వు ప్రతి నెల లక్షల లక్షలు సంపాదించడం కన్నా కష్టపడే దేవుని అనుగ్రహంతో నువ్వు కొంత సంపాదించుకున్న చాలు ఆ సంపాదన నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఇస్తుంది నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది దేవుడు లేకుండా లోకంలో నీకు ఎంత ఉన్నా ఎన్ని లగ్జరీస్ ఉన్నా ఎన్ని రకాలైన సుఖాలు నీకున్నా అవి నీకు ప్రయోజనం కాదు దేవునితో నీతితో కొంచెమే నీకున్న చాలు అది నీకు చాలా ఆశీర్వాదం అది నీకు చాలా ఆశీర్వాదం పొట్టెంతుంటే ఎంత ఉపయోగం ఉందండి పొట్టెంతుంటే ఎంత ఉపయోగం ఉంది గింజలు ఉండాలి కొన్ని గట్టి గింజలు నువ్వు పొట్టు పోగేసుకుంటున్నావా గింజలు పోగు చేసుకుంటున్నావా ఆలోచించాయి ఈరోజు తీర్మానం చేసుకున్నాం క్రీస్తు ప్రభువు లేకుండా లోకంలో నాకు ఏది ప్రయోజనాలు కలిగించేది ఏది నాకొద్దు ఆయనతో ఉంటూ ఆయన ఇచ్చే కొంచెమైనా స్వల్పమైన దేవుడు నాకు ఎంత ఇస్తే అంత దేవుడు నాకు ఎంత నడిపిస్తే అంత అది చాలా అలాంటి అనుభూల్లోకి వచ్చేస్తావా భక్తిహీనుల పెద్ద పెద్ద టెంట్స్లో ఉండడం కన్నా నా దేవుని ద్వారం దగ్గర ఆ ముందు అక్కడ ఉండిపోవడం నాకు ఇష్టం ఎందుకంటే అండ్ ఐ వుడ్ లైక్ టు స్టే ఇన్ గాడ్స్ ప్రజెన్స్